சார், எஸ்பி காரா சார்? எஸ், எஸ்பி பயங்கர் ஸ்பீக்கிங். சார், ఇక్కడ పెద్ద బ్లాక్ మెయిల్ జరుగుతుంది సార్. ఏంటి, నా సిటీలో బ్లాక్ మెయిలా? ఎక్కడ, ఎలా, ఎవరు? ఆవిడే సార్. నేను బట్టలు ఉతుకుతున్నప్పుడు ఫోటోలు తీసి అంట్లో ఉతకపోతే ఆ ఫోటోలు అందరికీ చూపిస్తానని బ్లాక్ మెయిల్ చేస్తుంది సార్. హలో హలో అబ్బా, హలో, వాయిస్ క్లియర్గా లేదయ్యా. హలో, నేను బయటికి వెళ్ళి మాట్లాడతాను, కాసేపు లైన్లో ఉండు. అలాగే సార్. చూడు కుమారి, ఇంట్లో పనులన్నీ చేసేసాను, కావాలంటే మీ అమ్మాయిల ఇంట్లో పనులు కూడా చేస్తాను. కానీ నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి అది కావాలి ఇది కావాలని రాద్ధాంతం చేస్తానని బెదిరించకే ప్లీజ్. హలో, ఎస్పి భయంకర్ స్పీకింగ్. చెప్పండి, ఎవరు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? హలో హలో హలో, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అంటే వాళ్ళిద్దరూ జెన్యున్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం భార్యతో ఏదైనా విషయంలో వాదించాల్సిన అవసరం వచ్చిందనుకోండి, ఒకవేళ తప్పు మనదే అయితే మనం జెన్యున్గా సారీ చెప్పాలి. అదే తప్పు వాళ్ళదే అయితే, విజయం మనదే అయితే, అప్పుడు వాళ్ళు బాధపడినందుకు కూడా మనమే సారీ చెప్పాలి. వంట చేయలేదంటే పడ్డానండి, పట్టేసింది. ఎక్కడ పట్టే, ఏం పట్టేసింది? ఎంతమంది పడ్డానని నిద్ర పట్టేసిందండి. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మంచివాడివి. ఇంకా ఇంకా చెప్పండి. పక్క వాళ్ళు బాధపడుతుంటే చూడలేదు. ఇంకా అందరూ సంతోషంగా ఉండాలి. ఇంకా 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 నువ్వు రౌడీవి, దాదావి. అయ్య బాబు, అంత మాట నిసిరేంటండి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మార్నింగ్ సార్. వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్. ఈరోజు మన క్లాస్ లో టాపిక్ డిసిప్లిన్ గురించి. డిసిప్లిన్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కానీ కొంతమంది చిల్డ్రన్ చాలా ఇండిసిప్లిన్గా ఉంటున్నారు. వందన అనే స్టూడెంట్ మట్టు చాలా డిసిప్లిన్. తను ఎప్పుడు క్లాస్కి రెగ్యులర్గా వస్తుంది, ఏం డౌట్స్ ఉన్నా అడిగి తెలుసుకుంటుంది. తను చూసి మీరందరూ చాలా నేర్చుకోవాలి. ఓకే, వందన అనే స్టూడెంట్ మట్టు చాలా డిసిప్లిన్. తను ఎప్పుడు క్లాస్కి రెగ్యులర్గా వస్తుంది, ఏం డౌట్స్ ఉన్నా అడిగి తెలుసుకుంటుంది. తను చూసి మీరందరూ చాలా నేర్చుకోవాలి. సార్ నమస్కారం. సార్ సార్, బయట బోర్డు మీద 1000 రూపాయలకే చైనాకి పంపిస్తామని రాసింది సార్. అదే, అందుకనే వచ్చాను సార్. గుడ్, డబ్బులు తెచ్చారా? తెచ్చాను సార్. ముందుగా అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. సంతకం పెట్టాలా సార్? అలాగే సార్. ఓకే సార్, ఇవ్వండి సార్. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదివి సంతకం పెట్టండి. ఊరుకోండి సార్, మీది వైజాగే నాది వైజాగే. నమ్మకం ఉండాలి సార్, మనిషికి నమ్మకం ఉండాలి. ఊరుకోండి సార్. సార్ ఇచ్చేయమంటారా? తీసుకోండి సార్. సార్ చైనాకి పంపిస్తారు కదా, ఈ తేనె మీ చేతి మీద వేస్తాను, ముందుగా నాకండి. అలాగే సార్. సార్
చైనాకు పంపించే ముందు తీపి చేస్తున్నారా సార్? అర్థమైంది సార్. ఇంకా మీరు వెళ్ళచ్చు. అదేంటి సార్ వెళ్ళిపోమంటారు? నేను నీకేం చెప్పాను? చైనాకు పంపిస్తానన్నారు. అబ్బా నేను కూడా అదే చెప్తున్నానయ్యా, చైనాకు పంపిస్తున్నానుగా. ఏంటి చైనాకి పంపించడం అంటే? చైనాకి పంపించడమా? సంతకం కూడా పెట్టేశారు. మోసం. Dale a tu cuerpo alegría Macarena, que tu cuerpo es para darle alegría y cosa buena. Dale a tu cuerpo alegría Macarena. Hey Macarena. Hey Macarena, Macarena, Macarena. Hey, put the chopper on the nigga, turn him to a sprinter.